ఆదివాసీ విద్యార్థులకు ప్రభుత్వం కేటాయిస్తున్న బిఎన్ఎస్ఎఫ్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెందర్తి నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అధ్యక్షులు మువ్వల రమణ మాట్లాడుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2008వ సంవత్సరంలో దళిత ఆదివాసీ విద్యార్థుల ఉన్నత చదువులు చదువుకోవడానికి బీఏఎస్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. నేడు పథకం ద్వారా నిధులు రాక దళిత ఆదివాసీ విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ పథకాన్ని కొనసాగించి తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు దళిత ఆదివాసీ ఓట్లతో అందలం ఎక్కిన తర్వాత దళిత పక్షపాతిగా ప్రతి ఒక్కరు కూడా కొనియాడడం జరుగుతుంది. అయితే దళిత పక్షపాతి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎక్కిన వెంటనే మరి దళితులకు రావాల్సిన నిధులన్నిటిని కూడా ఒకటి ఒకటిగా కట్ చేయటం మొదలుపెట్టారు. ముందుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని 2008లో ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారో ఆ సమయం నుంచి ఇప్పటి వరకు వేల మంది విద్యార్థులు నా పేరు మువ్వల రమణ పెందుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా రాష్ట్ర నాయకులు అయినటువంటి రాష్ట్ర ప్రెసిడెంట్ గారైన గడ్డం సంపదరావు గారు అలాగే విశాఖ జిల్లా అధ్యక్షులైనటువంటి అదుపాక దాలరాజు గారు ఆధ్వర్యంలో నన్ను నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేయటకు నిర్ణయించారు. స్కీమ్ ను కొనసాగించాలని కోరుతూ ఇప్పుడున్న ప్రభుత్వానికి బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ మాట ముగించుకుంటాం. జై భీమ్. ప్రభుత్వం లేదంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మంత్రులు గాని దీనిపైన సమీక్ష నిర్వహించి ఈ యొక్క పథకాన్ని కొనసాగించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.